ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. 3 కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిల్ ఇస్తూ తీర్పిచ్చింది. కౌంటింగ్ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంది ఏపీ హైకోర్టు. ఎన్నికల అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల ముందు తర్వాత జరిగిన అల్లర్ల ఘటనల్లో పిన్నెల్లిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేశారు. నిన్న వాదనలు ముగియడంతో ఇవాళ నిర్ణయాన్ని వెలువరించింది ఏపీ హైకోర్టు. కౌంటింగ్ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంది ఏపీ హైకోర్టు. ఎన్నికల అల్లర్ల కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పిచ్చింది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి దీంతో ఊరట లభించినట్టయింది. 3 కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఇంకా తీర్పులో ఏమేమి అంశాలని ప్రస్తావించారు? కొన్ని కీలకమైనటువంటి షరతులు విధిస్తూ మధ్యంతర ముందస్తు బెయిల్ని అయితే హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఇక ఈ షరతులకు సంబంధించి మనం చూసుకుంటే కనుక రోజు అక్కడ ఉన్నటువంటి ఎస్పీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు కౌంటింగ్ రోజు మాత్రం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రిపోర్ట్ చేయాల్సిందిగా కోర్టు ఆదేశిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి రోజు ఎక్కడైతే నర్సరావుపేటలో ఎక్కడ ఉంటారు అనే దానికి సంబంధించి ఇంటి అడ్రస్తో పాటు రోజు యాక్టివ్గా ఉండేటటువంటి ఒక మొబైల్ నెంబర్ను కూడా ఇవ్వాలని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు ఆయనకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ని కోర్టులో ఇవ్వాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలను సంబంధించి కంట్రోల్లో పెట్టుకోవాలి, మళ్ళీ ఎలాంటి అల్లర్లు జరగకుండా చూసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి వాదనలు వినిపించారు ఒక పిన్నెల్లి రామకృష్ణ తరఫున అడ్వకేట్స్ అందరూ కూడా. అయితే గతంలో ఈవీఎంలకు సంబంధించి ధ్వంసం కేసులో ఇప్పటికే బెయిల్ వచ్చింది. దీని తర్వాత ఏదైతే అల్లర్లు ముందు వెనకాల ఎలక్షన్ రోజు జరిగినటువంటి వాటికి సంబంధించి ఏజెంట్ పైన అండ్ అలాగే సిఐకి సంబంధించి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పాటు ఒక మహిళను తిట్టినటువంటి కేసుకు సంబంధించి కూడా మొత్తం ఈ 3 కేసుల్లో కూడా మధ్యంతర ముందస్తు బెయిల్ ఇప్పుడు తాజాగా కోర్టు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కౌంటింగ్ రోజు వరకు కూడా ఎలాంటి చర్యలు పిటిషనర్ పైన తీసుకోవద్దంటూ చెప్పి కూడా కోర్టు చెప్పడం జరిగింది. తదుపరి విచారణను 6కు వాయిదా వేసింది. సో ఈ 6వ తేదీలోపు కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి తన పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోనే ఉండాలని చెప్పి కూడా కోర్టు చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక కేసులో ముఖ్యంగా వాదనలు మనం చూసుకుంటే కనుక ఈవీఎంల ధ్వంసం కేసులో దాదాపు 10 కేసులు రామకృష్ణ పైన నమోదు చేశారు. తర్వాత ఏదైతే ముందస్తు బెయిల్ వచ్చిందో ఈ కేసుకు సంబంధించి తర్వాత మాత్రమే మిగతా కేసుల్ని 307 ఐపీసీ సెక్షన్ నమోదు చేస్తూ కోర్టులో మెమో వేశారు. సో కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ తర్వాత వీటిని యాడ్ చేయడం జరిగింది. కోర్టుని తప్పుదారి పట్టించే విధంగా పోలీసులు ప్రవర్తించారు. ముఖ్యంగా కేసుకు సంబంధించి రాజకీయ కక్ష కుట్రకోణంతో ఎలాగైనా అరెస్టు చేయాలని చెప్పి వరుస కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. సో ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ పూర్తవ్వలేదు కాబట్టి కౌంటింగ్ వరకు కూడా ఎలాగైనా రిలీఫ్ ఇవ్వాలని చెప్పి కూడా కోర్టుని కోరడం జరిగింది. ఇక ఆ నేపథ్యంలోనే గతంలో ఇచ్చినటువంటి బెయిల్తో పాటు ఇప్పుడు ఉన్నటువంటి పిటిషన్స్కి కూడా ఈ యొక్క ముందస్తు బెయిల్ ఇస్తూ కూడా కోర్టు తీర్పునివ్వడం జరిగింది. అయితే ఈ కోర్టు తీర్పులో ముఖ్యంగా ఇచ్చినటువంటి షరతులు అన్నింటిని కూడా పాటించాలి. షరతులు తప్పితే కనుక చర్యలు తప్పు అన్న విధంగా అయితే కోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.